శ్రీ గురుభ్యో నమః. 2020 ఆగస్టు 16వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 31వ తేదీ సోమవారంతో ముగిసేటువంటి ఈ రెండవ పక్షంలో మేషరాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ ఉదయం 5:17 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 50-50గానే ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. కానీ 16వ తేదీ మాత్రం చాలా వరకు ఫుల్ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు ఆనందం అంతా మీలోనే ఉన్నట్టుగా కనబడుతుంటుంది. 16వ తేదీ ఒక్కరోజు మాత్రమే, 17వ తేదీ నుంచి ఇక ప్రారంభమవుతుంది. దేని గురించి? ఉద్యోగం కావచ్చు, వ్యాపారము, కెరీర్ డెవలప్మెంట్స్, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్, రిజిస్ట్రేషన్స్, సంతాన విషయాలు, ఆరోగ్య విషయాలు, ఒకటేమిటి అన్నిటి మీద. అధికారుల నుంచి ఏమన్నా అట్నుంచి ఏమైనా లెటర్స్ లాంటివి ఏమైనా వచ్చాయేమో, వారికి ఎక్కడ ఏ విధంగా సంజాయిషలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది, లేదా క్షమాపణలు చెప్పుకోవాలన్నా, ఆరోగ్య విషయాల్లో నిన్న ఒక రకంగా ఉంటుంది, ఈరోజు ఒక రకంగా ఉంటుంది, రేపు మరొక రకంగా ఉంటుంది, డాక్టర్ దగ్గరికి పోతే ఏమీ లేదనొచ్చు, వాహనం చూస్తేనా చక్కగా ఉంటుంది, మెకానిక్ దగ్గరికి పోతే ఏముండదు, కానీ మీకు వెళ్తుంటే మధ్యలో ఎందుకు ఆగుతున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే అన్నీ కూడా కొంచెం కలగాపులగంగా ఉంటాయి, మనసంతా కూడా ఏదో కొంచెం భ్రాంతిగా ఉంటుంది, కొన్ని తెలియని బాధలు ఉంటాయి. తెలిసిన బాధ తినుకోవచ్చు, తెలియని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ, ముఖ్యంగా సంతానం గురించి చాలా వరకు మీ ఎన్నో రకమైన కలలు కంటుంటారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్ వల్ల స్కూల్స్ లేని కారణంగా, కాలేజీ లేని కారణంగా, వారి ఇంట్లోనే ఉన్న కారణంగా, సరైన నిర్ణయాలు తీసుకోలేని కారణంగా ఒక్కోసారి మనసంతా బాధ, సమయం వృధా పోతున్నదని కూడా మరింత బాధ. సో ఏదేమైనా 21వ తేదీ ఉదయం దాకా అలాగా కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ సమయంలో మీకు ఎక్కడి నుంచి కూడా ఏదైనా సరే కొంత సహాయ సహకారాలు అందించేటువంటి వారు ఎవరు దొరకరు కూడా, మాట సహాయం కూడా దొరకదు. ఆర్థిక విషయం పక్కన పెట్టండి, మాట సహాయం కూడా చేసేవరకు ఉండదు. ఎవరి స్వార్థం వారు చూసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంటుంది, కొంచెం బాధ అనిపిస్తుంది మనసులో. మరి ఏం చేస్తారు, చూస్తూ కూర్చోవలసిందే. నెక్స్ట్ రెండవ పాయింట్కి వచ్చి, 21వ తేదీ ఉదయం 5:17 మొదలై 27వ తేదీ మధ్యాహ్నం 12:38 మొదలయ్యేటువంటి ఈ పీరియడ్ మాత్రం కొంచెం ఆనందంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా 22వ తేదీ శనివారం శ్రీ గణేష చతుర్థి భక్తి విశ్వాసాలతో, భక్తి ప్రభుత్వాలతో ఎంతో చక్కగా జరుపుకుంటాం. ఈసారి కోవిడ్ కారణంగా హంగామాలంటూ ఏముండవు, ఎవరింటికి వారే పరిమితం పండగ పూట. సో ఈ సమయంలో ఏమిటంటే, వివాహం కానటువంటి వారికి కొన్ని మంచి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగులు ఉండేవారికి కూడా కొత్త ప్లానింగ్ అంటూ చేయగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 22వ తేదీ ఆ గణపతిని చక్కగా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి, మనఃపూర్వకంగా ప్రార్థించండి, భక్తితో ప్రీతితో కొలవండి. ఇక రుణ సంబంధమైన లావాదేవీల మీద ఒక సరైనటువంటి అవగాహన వస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీకు ఏదైనా సమస్యలు చిత్రీకరించి లేక సృష్టించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పైకి మిత్రులుగా ఉండి లోపల శత్రుత్వ పోకడలతో ఉన్నటువంటి వారు భరతం పట్టాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంటే, ఆ విషయంలో మాత్రం మీరు ఏదో ప్రకారంగా సఫలీకృతమవుతారు, అంటే విజయం సాధిస్తారు. రుణ సంబంధంగా కూడా కొంత అనుకూలత కలుగుతుంటాయి, భార్యాభర్తల మధ్య ఒక మంచి అవగాహన కలుగుతుంది. ఇక నూతనంగా ప్రేమికులుగా ఉండేటువంటి వారు కూడా, వారికి కూడా ఈ గణపతి ఏదో అభయం ఇస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఇక జాయింట్ వ్యాపారాల విషయం, అంతకుముందు ఏమైనా లోపాయకారితనంగా కొన్ని ఇదివరకు సమస్యలు అంటూ ఉంటుంటే, ఆ సమస్యలను కట్టిబెట్టి సరైనటువంటి బాటలో ఇకపైన వెళ్దాం అనేటువంటి రీతిలో ఒక చక్కని నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, భాగస్వామ్య ఒప్పందాలు కూడా నెరవేరుతుంటాయి. సో ఆ విధంగా 27వ తేదీ మధ్యాహ్నం దాకా హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది బండి అంతా కూడా. అయితే 27వ తేదీ మధ్యాహ్నం 12:38 నుంచి 3వ పాయింట్ ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంటుంది. ఈ 3వ పాయింట్లో ఏమిటి పరిస్థితి అంటే, మనకంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అనిపించాయి గత 3-4 రోజుల్లో. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే,
ట్రాన్స్పోర్ట్ ఆగటం వల్ల కావచ్చు, లేక కొరియర్ సరిగ్గా రాకపోవటం వల్ల కావచ్చు, లేక మీరు పంపిన మెసేజ్ అవతల వాళ్ళకి చేరకపోవటం వల్ల కావచ్చు, లేక వారు పంపిన మెసేజ్ మధ్యలో మిస్ కావటం వల్ల కావచ్చు, లేదా పంపామని చెప్పి పంపకపోవచ్చు. ఏదైనా సరే వస్తుంది వస్తుంది, మనకంతా కోరిక తీరుస్తుంది అనుకున్నటువంటి వాటికి కొంత అవరోధాలు, ఆటంకాలు, అస్థిరతలు కలిగేటువంటి అవకాశాలు ఉన్న కారణంగా కొంచెం కార్యభంగం వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మీరు అనుకుంటారు ఏదైనా నమ్మక ద్రోహం జరిగిందా అని. నమ్మక ద్రోహం అంటే ఏంటి? మనం నమ్మితేనే వాళ్ళు ద్రోహం చేస్తారు, నమ్మకపోతే ద్రోహం చేయరు. కనుక అట్టడిది ఏమైనా జరిగిందేమోని అనేటువంటి రీతిలో కూడా కొంత ఆలోచన జరుగుతాయి. ఏ నమ్మక ద్రోహం? ఏదో మీరు ఒక కార్యం చేయాలనుకుంటారు, కార్యభారాన్ని మోస్తుంటారు. ఈ మోసేటువంటి తరుణంలో బాబు పూర్తిగా నేను మోయలేకపోతున్నాను, నాకు ఏదో కొంచెం సహాయం అయినట్టుగా ఈ 2-3 రోజులు, లేక ఇలా పలాని కార్యక్రమం ఇట్లా ఉంది కనుక దానికి కూడా ఆ కార్యభారాన్ని కొంతవరకు నువ్వు మొయ్యి అని అవతల వారిని రిక్వెస్ట్ చేసిన కారణంగా, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఆ కార్యభారాన్ని కాసేపు వారిపైన ఉంచుకున్న కారణంగా పైకి చెప్పారే తప్ప లోపల మాత్రం కార్యభారాన్ని మోయలేక కారణంగా కూడా ఏమవుతుంది, ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనమే పొరపాట్లు చేస్తుంటాం. అవతల వారికి ఏదో కార్యక్రమం అప్పచెబుతాం, వాళ్ళు సరే అని అంటారు, కానీ అవతల వారు మర్చిపోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి స్టవ్ మీద కుక్కర్ పెట్టేస్తారు, జస్ట్ ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం దించేసి పక్కదాకా పోయిస్తాను అని అంటారు. ఈ లోపల విన్నవారు సరే అని అంటారు, వారికి ఏదో ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది, ఫోన్లో మాట్లాడుతుంటారు, ఈ కుక్కర్ మాత్రం అక్కడే ఉంటుంది. ఆ తర్వాత సమయం దాటిపోతుంది, తర్వాత ఏమవుతుందో మీకు తెలిసిందే. చూసారా? ఇలాంటప్పుడు ఎదుటి వారి మీద చెప్పకూడదు. వారికి మనకు సొంత వాళ్ళే కావచ్చు, మన బిడ్డలే కావచ్చు, కానీ గ్యాస్ మీద కుక్కర్ పెట్టి ఇంకొక 5 నిమిషాలు దించేసే అయిపోతుంది, ఇప్పుడు కూతలు వచ్చేసావో ఇవే చెప్పేసి పక్కకు పోతే వాళ్ళకి ఏదైనా ఇంక ఇంపార్టెంట్ ఫోన్ వచ్చిందనుకో దీని సంగతి మర్చిపోతారు. కానీ వారికి కూడా శ్రద్ధాభక్తులు ఉంటే, తప్పకుండా ఉంటాయి శ్రద్ధాభక్తులు, కానీ ఫోన్ ఆ ఫోన్ తినేస్తుంది శ్రద్ధాభక్తుల్ని. సో టేక్ కేర్. అంతేకాకుండా 25వ తేదీ ఉదయం 8:18 దగ్గర నుంచి 27వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ పక్షంలో అష్టమ చంద్ర దోషం అంటూ జరుగుతూ ఉంది. కనుక ప్రతి విషయంలో బీ అలర్ట్. శుభం.